నీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు చెప్ప. తెలీదు. ఏమయ్యా ఏమిటిది చిన్న కుర్రాన్ని కొడుతున్నారు? సార్ నాగైనాడు ఎక్కడ దాక్కున్నాడు అని అడుగుతున్నాను సార్. అందుకని చిన్న కుర్రాన్ని కొడతారా? పోలీసులు అని చెప్పడం సిగ్గా లేదు, వదలవాణ్ణి. వీడు యూనియన్ లీడర్ కొడుకు సార్, రెండు తగిలిస్తే తండ్రి ఎక్కడ దాక్కున్నాడో చెప్తాడు సార్. వాణ్ణి వదలు, పో బయటికి. నిన్నేం చేయరు, నేను ఇక్కడున్నంత వరకు నీకు ఎటువంటి ప్రమాదం రాదు, మీ నాన్నకి ఏ ప్రమాదం లేదు. అర్థమైందా? ఈ సంగతి మీ నాన్నకి చెప్పు, ధైర్యంగా చెప్పు, నిన్నెవ్వరూ ఏమీ చేయరు. పోలీసులు కుట్టారా? పర్వాలేదు నాన్న, నేనేం చెప్పలేదు. మిమ్మల్ని ఎందుకు పోలీసులు వెతుకుతున్నారు? తీవ్రవాదులు, దోపిడీదారులు అంటున్నారే, అదేమిటి? మిమ్మల్ని చూస్తే చంపేస్తాం, కాల్చేస్తాం అంటున్నారు, ఎందుకు నాన్న? యూనియన్ లీడర్గా ఉండడం తప్ప నాన్న. ఎవరు కొట్టారు?
నమాజ్ చేస్తావు, ఎండొచ్చినా వానొచ్చినా దర్గాకి వెళ్తావు, ఎవరడిగినా నీ దగ్గర ఉన్నది లేదనకుండా ఇచ్చేస్తావు, కానీ రాత్రులు మాత్రం పడవలో వెళ్లి సరుకు తెస్తావు. అది తప్పు కదా బాబా? చెబుతారు తప్పు కాదు వీరయ్యా, నలుగురిని బతికించే పని ఏది తప్పు కాదు. क्या बोलता है साहब? क्या बोलता है वो? गालियां दे रहा है साहब. क्या गाली दिया? बोलो बे, आरामजादा बोल बोल बदमाश. बोलो, थक गए क्या? बोल. अरे खून सारा. गुस्सा आता है? मारना है मुझे? मारना है? मारो 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 मारो. क्या तो क्या बोलता है? अरे वो क्या बोलता है?
आंध्रा वाला साहब मालूम नहीं। अरे वो आंध्रा वाला, मेरी भाषा में बोलो। सारा मार का भी ठीक नहीं हुआ, चल निकाल गाड़ी। వీరయ్యా బాగా దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలాయా? జ్వరం అన్నయ్యా, ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ, నువ్వు చెప్తే వింటాడు, చెప్పన్నయ్యా. ఎక్కడ ఉన్నాడు? ఓకే బాబా, బాబా బాబా ఇలా ఇవ్వండి. మాటిచ్చాను వీరయ్యా. ఆ గొప్ప మాట, నువ్వు వెళ్ళకపోతే ఎవరూ లేరా మాణిక్యానికి. అదే కదా, ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాడు హుసేను భాయి. మాట తప్పడమా? హుసేను భాయి మాట తప్పడు. ఏమిటనేది? ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య, బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్యా, ఈ పాపం నాతోనే పోని. బాబా, ఇది పాపం కాదు. నలుగురిని బతికించేది ఏది పాపం కాదు. షకిల, బాబా లోపల తీసుకెళ్ళు. ఓ మొదటిసారిగా పనిలోకి వస్తున్నా, నువ్వేం భయపడక, అన్ని నేను చూసుకుంటా. ముందు ఈ ట్యూబ్లు అన్ని ఉప్పు సంచులతో కట్టు. ఉప్పు దేనికి? ఉప్పు సంచులు ట్యూబులతో కట్టరా. ఎన్ని గోన్ సంచులు ఉన్నాయి? అదే ఉప్పు చెప్పాను కదరా. మరి ఏమన్నా ఉప్పు వ్యాపారం చేస్తున్నావా? చెప్పింది చెయ్యి, ఆ ట్యూబ్లు ఉప్పు సంచులు కట్టు. చేతగాని వాళ్ళందరినీ ఈ పనిలో పెడితే ఇలాగే ఉంటుందిలే. అదే తాడు ఎక్కడ ఉందా అని చూస్తున్నా. తాడు అక్కడ చూడు. సరిగ్గా నడపరా, పోరా. పంపు మునిగిపోయింది. ఎరయ్యా, కస్టమ్స్ వాళ్ళు వచ్చేసారు, సరుకుతో మనల్ని చూసారంటే ఐదేళ్ళు లోపల దోషేస్తారు. సరుకు పడవలో ఉంటాయి కదా. సరుకు నీటిలో వేసేసావు కదా. ఫై సాబ్ సలాం, ఫై సాబ్ సలాం, సలాం సలాం. చాలు రారా, వెళ్ళలేరు వాళ్ళని. అవును, కస్టమ్స్ వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు సరుకుతో మనం ఒడ్డుకు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే, ఏం చేద్దాం? మనం ఇప్పుడు సరుకు ఎలా బయటికి తీస్తాం?
నువ్వేమో సొంతం సొంతం ఉప్పుతో కట్టి నేలలో వేసేసావు, బయటికి వెళ్ళి తీద్దాం. నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా? ఏమవుతుంది? తడిచిపోద్ది. తడిస్తే? కరిగిపోద్ది. కరిగితే ట్యూబ్స్ పైకి వస్తాయి. ట్యూబులు బయటకు వస్తే మన సరుకు బయట పడిపోద్ది. ఏవయ్యా ఇది పెద్ద ముర్రారు. ఉదర్ క్యా కర్ రే హో, జల్దీ లే ఆవ్, డబ్బు అక్కడ పెట్టి సరుకు తీసుకెళ్ళు. ఏయ్ 200 ఆడి మాన కొట్టి పోయి సరుకు తీసుకురా. 200 కాదురా నాన్న, 2000. ఏంటి 2000? ఏయ్ నాయుడు, బాబా ఎప్పుడు 200గా తీసుకుంటాడు, నువ్వు 2000 అడిగావేంటి? ఏయ్ ఒకడా, అయ్యగారికి తెలిస్తే ఏమవుతుంది తెలుసా? అడిగిన డబ్బిచ్చే సరుకు తీసుకెళ్ళు అంతే. ఇవ్వపోతే సరుకు సముద్రంలోకి పోతుంది. బెదిరేస్తున్నావా? లేదు. ఓ ఎలా అటు ఖరీదంతో తెలుసా? తెలియదురా, నువ్వే చెప్పు. ఆపో ఆపో, మరి డబ్బు ఇస్తాను, నువ్వు అడిగినంత ఇస్తాను. ఎవరు? హుస్సేన్ భాయ్ మనుషుల. 2000 రూపాయలు అడిగారా? చెప్పరా? అవునండి. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. రై ఇన్స్పెక్టర్ కేల్ గారికి చెప్పరా, హుస్సేన్ భాయ్ ప్రాణాలతో ఉండకూడదు. తెలిసిందా? వీరయ్య. ఏమైంది బాబు? ఎక్కడిది బాబు ఇంత డబ్బు? ఇది మీ డబ్బే. రోజు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారే, దానికి తగిన ప్రతిఫలం. ఇంత డబ్బు నాకు అక్కర్లేదు. ఇది మీకు కాదు, మీ దగ్గరకు సహాయం చేయమని వస్తారే వాళ్ళ కోసం. నా కూలి 200గా? 200గా? అది నేను తీసుకుంటాను, నాకు చలవాకి. ఇది మీకు. రారా, త్వరగా రారా, వెళ్దాం రారా. ఎక్కడికి రా? నా పలుకే గీతం గలీ.
మీరు తెలుగువారా? మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను త్వరగా వదిలేస్తారా? ఒంటి గంటకు వదిలేస్తే చాలు. బయటికి వెళ్ళి ఇంకా సంపాదించుకోవాలా? కాదు, రేపు లెక్కల పరీక్ష. త్వరగా వదిలేస్తే నేను లెక్కలు చూసుకుంటాను. చదువుతున్నావా? స్కూల్లోనా? స్కూల్లో? దాదాబాయి నవరోజీ స్కూల్. ఏం చదువుతున్నావు? ఎస్ఎల్సి. రేపు హాఫ్ ఇయర్లీ పరీక్ష. మీరు వెళ్ళిపోతే ఇంకెవరినైనా పంపించేస్తారు. చాలు, నేను ఇక్కడే చూసుకుంటాను. పుస్తకాలు ఏవి? సరే చదువుకో. పోలీసు వాళ్ళు కొట్టి లాక్కుపోయారు. బాబానా? అవును, ఇంకా తిరిగి రానే లేదు. నాకిప్పుడు బాబా కావాలి.
తృప్తేనా? నీ కడుపు ఇప్పుడు చల్లబడిందా? ఆ ముసలాడు 5-10 సంపాదించుకునేవాడు, పెద్ద మనగాడిలా లేనిపోని బేరం చేశావు. ఇప్పుడు ఆడికి బట్టిని గతి చూసావా? పోయాడు. నువ్వు ఆయన మాత్రమే చంపలే, ఆయన నమ్ముకున్న 10 కుటుంబాన్ని చంపేశావు. బాబా అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? ఇంకెవరు? ఆ కేల్కర్ ఇన్స్పెక్టర్ శతకోట్లు ఆకెళ్ళాడు. ఎక్కడ వాడు? ఎవరికి తెలుసు? షకీలను తీసుకెళ్ళు. కాలేవయ్యా, షకీలను తీసుకెళ్ళు. కౌన్ అభే తూ చల్ పియోగే పియో లే పియో Beaten to death, sir. Kabar mila? Abhi tak nahi, sir. Koi suspect hai? Investigating, sir.
निकालो। Where are the witnesses? Witnesses? नहीं सर। What do you mean? यावर चोर ले जाना सर। निकू तेलुगु तेलुस कदा? तेलुगु लोन अड़गत कदा? पट्टा पागलों कोटी चंपेरो? साक्षीले लेर वंटे ये उठाते हो? अड़िगे न सर। बेदरिंच सुशन। भय पेट्टे न। अंता ओके मार्च चप्तनर। यावर चोर ले जाना सर। इन तमंदु नारु? ये वक्करो चोर ले दा? ये दारुन चेसिं दावरो ये वक्कर की तिली दा? वालुगा चप्पकुंटे नेचे पिस्ता राय इंस्पेक्टर ने कोटी चंपिंदे वरो नाक तेली तो ने चूल यावरो कोटी चंपिंदे नाक तेली तो ने चूल ने इंटी मुंडो जरगिंदे चूल है दा ये करुणा वाला लो यावरो वो करो तानु चूसे ने चेप्पे वरो कोई अब्बाई डबल दिन तूने उन्टा नाक तेली तो ने चूल है तो साला बोल यावरो कोटी चंपिंदे नाक तेली तो ने चूल है तो नाक तेलसो नीन चूसन यावरो चंपेरो नीक तेलसा तेलसो यावरो इकड़ अंदर मुंदो चपड़ा देगे नीक भयंगा उन्टे ना तो रहस्य का चुप इधी भयं का दंडी तृप्ति इटवंटि मृगान्नि अंतं चेयडानिकि इक्कड ओक मगवाडु नडने तृप्ति आडवाळ्ळु पिल्ललु इक प्रशांतंगा ब्रतुकुतारने तृप्ति पेद प्रजलु वील कष्टालु चेप्पुकोवडानिकि इक्कड इंको दैवं उन्नाडने तृप्ति मेमेंदुकु आ देवुण्णि बयट पेट्टालि मीरु मेडलु तगिलिंचुकोवडानिक मा प्राणालु पोयिना सरे मेमु आयन्नि बयट पेट्टं चूडंडि नाकेदी तेलियदु नीवें चूडलेदु रारा चिन्न कुर्राणि पट्टुकुनि चित्रहिंस चेस्तुन्नारे मीरु निजान्नि मर्पि पेट्टोच्चु कानी ओकटि गुर्तुंचुकोंडि चनिपोयिन वारु पोलीस अधिकारी डिपार्ट्मेंट कठिन चर्य तीसुकुंटुंदि ऐ वांट् ए डीटेल्ड अंड् थरो इन्वेस्टिगेशन् यस् सर् टेक् इन् आल् द सस्पेक्ट्स् यस् सर् ऐ वांट् द रिपोर्ट् आन् मै टेबल् फस्ट् थिंग् इन् द मार्निंग् यस् सर् आये प्रति ने संपादेवार डबा इधाई की चयसो तंड्री पे बिडल कष्ट पड़ता ఈ కురడల కష్టాలు పడకూడదు దయచేసి వదనకండి నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను
సరే మన వాళ్ళు హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలుసు బాగా మాట్లాడగలరా? తెలుసు. సరిపోదండి. ఏక్ మినిట్ సేట్ జీ, యహాన్ క్యా హో రహా హై ఆప్ బతా సక్తే హై? దేఖ్తే నహీ దోస్త్, హమ్ యహాన్ కామ్ కర్ రహే హై, ఆప్ జరా చుప్ బైఠేంగే? పనిలో ఉన్నా మాట్లాడొద్దంటున్నాడు. ఆయన వ్యాపారం సరే, కానీ అది మా ఇళ్ల మధ్యకు వచ్చి ఎందుకు చేయాలి? ఆ సంగతి అడగండి. మాఫ్ కీజీ సేట్ జీ, హమే సిర్ఫ్ యే జాన్నా హై కి యహాన్ క్యా హో రహా హై. ఆప్కో దిఖాయి నహీ దే రహా హై, హమ్ క్యా యహాన్ ఝక్ మార్ రహే హై, 10 లాఖ్ కి ఫ్యాక్టరీ లగా రహే హై. 10 లాఖ్ ఆప్ సమజ్తే హై, జాఓ జాఓ అప్నా కామ్ కరో, జాఓ. 10 లక్షల రూపాయలకు ఫ్యాక్టరీ. ఇక్కడ 10,000 కుటుంబాలు ఉన్నాయండి. అదేంటో పగలు కొడతారు? ఇదేమన్నా సొంత స్థలమా? ఐసరే సేట్ జీ, ఏ ఓహో బార్ బార్ ఆప్కో కహ దియా హై, ఆప్కే దిమాగ్ మే భూసా భరా హై, ఆప్ అప్నే ఆప్కో క్యా సమజ్తే హై? వైసే నహీ, వో క్యా పూచ్ రహే హై. నమస్తే. సునో భాయియో, ఆప్కో జో భీ పూచ్నా హై ఉన్సే పూచియే, మేనే సారా మామలా ఉన్సే నిప్టా దియా హై. ఆప్ జాయియే నా, జాయియే నా. అరే ఆప్ భీ జాఓ. గండా లయ్యా, గండా లయ్యా. సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేశారు. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నావు. సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటి వీరయ్య, ఏదో ఫ్యాక్టరీకి ఎక్కి అంటున్నారు. సేటి స్థలం కొనేశాడు. ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు? ఏం చేయమంటావు? ఇది పోరంబోగు స్థలం, డబ్బిచ్చి కొన్నాడు. తవరం మాట చెప్పచ్చు కదండి. చెప్పాను కృష్ణ, పత్రాలు కూడా చూపిస్తున్నాడే. రైట్, దస్తావేజు తీరా. గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు. నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా? నన్నేం చేయమంటావు కృష్ణ, స్థలం ఖాళీ చేయవలసిందే. ఇంతవరకు అద్దె కట్టామా, పన్ను కట్టామా? చూడు, సేట్ నీకెంత డబ్బు ఇచ్చాడు? 10 లక్షలు మమ్మల్ని నమ్మేశావు. చెప్పు, ఎంత వెలకు మమ్మల్ని నమ్మేశావు? అజీ సాహబ్, సబ్ ఠీక్ ఠాక్ హై, కుచ్ గడబడ్ తో నహీ? కోయి బాత్ నహీ, తో ఆయే హమారే సాథ్. అచ్చా, అభి ఆతా హూం. ఆయే, కార్ తీసుకుని వెనకరా, నే సేట్ తో వెళ్తా. అందరు గుస్సే చల్లే ఆ రో క్యా బాత్ హై? ఏమిటి వీరయ్య, ఏమిటి పాండు, ఏమిటిది? ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదోయడం అంటే అర్థమైనట్లేదు. చేసి చూపిద్దాం. అరే భాయ్ సాహబ్, అరే ముఖ్యే, అరే
अरे ये क्या कर रहे हो, क्या कर रहे हो आप लोग? अरे भाई साहब, अरे कौन हो तुम, क्या कर रहे हो तुम लोग? साहब ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब, मैं आपसे बात करिए साहब। साहब साहब मेरे छोटे छोटे बाल बच्चे हैं अजी साहब, मुझे वो धार्मिक की जमीन नहीं चाहिए, मुझे फैक्ट्री एक्ट्री नहीं बनाना है अजी साहब, इसे मत चाहिए मत तोड़े ना माट भी मेरा यार देर देर पत्राल चिंचे मंजू डॉक्यूमेंट जल्दी निकालो यार डॉक्यूमेंट फाड़ो ये चिंचे यार चिंचे జ్ఞాపకం ఉన్నానా? లెక్కల పరీక్ష అయింది రాసావా? ఏయ్ నేను నచ్చలేదా? నచ్చకపోతే చెప్పి వెంటనే వెళ్ళిపోతాను. అది కాదు, మీతో మాట్లాడితే ఏడుస్తానేమోనని భయంగా ఉంది, కాళ్ళ మీద పడి ఏడుస్తానేమోనని భయంగా ఉంది. నాకెవరు చూసారా ఏడుస్తానని చెప్పానా? తాలిబుట్టేనా కావాలి కదా? శాస్త్రి గారితో చెప్పి ఏర్పాటు చెప్పు. కాదు అనయ్యా, నిపాతి గౌ హవామహే వాసు మామ ఆహమజ నిగ్రమదమ్మ తుమజా శీఘ్రమదమ్మ సతినైంద్రౌ మనశ్వా సతినాపూఖ విశ్వమేదా సతిరక్షౌ రక్షమా అనిశమావే సతినో వచ్చేదాతో మంగళం భగవాన్ విష్ణౌ thank you.
నీలాగే ఉండేవారు. మీకేం కావాలో చెప్పండి. మా అబ్బాయిని పోలీసులు పట్టుకుపోయారు, వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. నేను వెళ్ళి మా నాన్నని పంపిస్తా. నాన్న త్వరగా రా, నీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఏ పోరా, వెళ్ళి బట్టలు తీసిపెట్టు. ఎవర్రాది నా పెళ్ళానికి ముద్దిచ్చేది? మీ కూతురు. అందుకే అంత ధైర్యం. ఒక నిమిషం. ఇప్పుడు వెళ్ళండి.
నమస్కారం నమస్కారం. మీరు ఉండండి. రా రా. నమస్కారం అయ్యా. ఏంటి సంగతి? మా వాడిని పోలీసులు కొట్టి తీసుకుపోయారయ్యా. వాడిని ఎలాగైనా. నీ కొడుకు ఏం చేశాడు? ఏం చేయలేదయ్యా. ఏమి చేయకుండానే పట్టుకుపోయారా? ఏం చేశాడు చెప్పు. అట్ట చెప్పు. ఏ స్టేషన్కి తీసుకెళ్ళారు? చెంబూర్ అయ్యా. చెంబూర్లో ఎవరా ఇన్స్పెక్టర్? చెంబూర్లో మాథూర్ అండి. సరే నేను చూస్తాలే. అయ్యా నేను చూస్తానని చెప్పాను కదా. సరేనయ్యా వెళ్ళొస్తానయ్యా. అలా నువ్వు కాదు రంగయ్య రా. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. నువ్వేం చేసావు? డబ్బు దొంగిలించాను. అలా చెప్పు, ఇంకెప్పుడు ఆ పని చేయకు. ఏ అయ్యో. నేనే అయ్యో నేనే అయ్యో. దీనికి కొంత డబ్బు ఇయ్యి. ఏంటి దెబ్బా? నేను కింద పడిపోయాను. ఏం బాలు, స్కూల్కి సరిగ్గా వెళ్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? లెక్కలు టీచర్ కొట్టారు. నువ్వేం చేసావు? లెక్క తప్పు చేశాను. టీచర్ పేరేంటి? కప్పగంతులు కామయ్య. అయ్యార్ చలమైతే చెప్పి టీచర్కి రెండు తగిలించమను. ఏరా బాగున్నావా? తర్వాత వచ్చి నీకేం కావాలి? నాకేం కావాలి? టోపీ పెట్టుకుని ఉన్నాడే ఆడే లాల్బాయ్. ఎక్కడ? అదే షెట్ చెవుడు కూర్చున్నాడే. నాయుడు భయ్ అయ్యా. వీరనాయుడు భయ్ అయ్యా. బయటికి ఆండు భయంకరమైన మనిషి. అరే ఆవో భలే పదారో భలే పదారో. రండి రండి. క్షేమమారే దవాత మజా మచ్చు. హమారే దవాత మజా మచ్చు. అరే యా హిందీ బోల్ రే. అరే హిందీ బోల్ రే. చలో నాయుడు. మూడు పెద్ద పులుడు మన కోసం కాసు కూకొనున్నాయి. లాలాజీ గారితో కలిసి నాలుగు ఏళ్ల నలుగురు ఆస్తి కలిపితే 100 కోట్ల రూపాయల దాకా తేలద్ది. బయటకు ఎలా కనిపిస్తున్నారా? మనం లోకలు, వీళ్ళు ఇంటర్నేషనల్. వీళ్ళు నలుగురు సుట్టని దేశం లేదు, పట్టని సరుకు లేదు, వీళ్ళ నెతకని పోలీసులు లేరు. మనం 5 వాళ్ళం. అయ్యే నాయుడుజీ, మీట్ మై ఫ్రెండ్స్. మీట్ మై గ్రేట్ ఫ్రెండ్ శ్రీ నాయుడుజీ. ఏ ఏరియా కా బహుత్ బడా ఆద్మీ హై యే మేరే గ్రేట్ ఫ్రెండ్. నాయుడు జీ ఇన్సే మిలియే. యే హై నో చంద్రకాంత్ కోహ్లీ సాబ్ నామ్ వర్సోవా మడ్ఐలండ్ కింగ్. 52 బోట్స్ ఫర్ 400 కి హిందీలో ఏమంటారు? 400 ఆద్మీ ముర్గ సంగ్లయ. అవు యే హై సలాం అలైకుం. వాలైకుం అస్సలాం. ఐ నో ముస్తఫా భాయ్ కల్బాజేవి బైకులా కింగ్ బిగ్ సిమెంట్ కంపెనీ 1 హోటల్ దుబాయ్. చెట్టియారు బ్రదర్ ఆల్ ఫ్యామిలీ వర్కింగ్ హార్బర్ బాస్ నో గోయింగ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ చెట్టియారు పర్మిషన్ నో నథింగ్. ఎలా భాష తెలియమే? బహుత్ హోమ్ వర్క్ హైస్నే హరో బాగా వరాదా? పర్వాలే. అరే సవాల్ తో హజారో లోగో కా హై. హజారో లోగో కా మజ్దూరీ ఫసా హై. నాయుడు పెద్ద రగడైపోతుంది. ఈ కోహ్లీ శెట్టి గారు కోర్టు చెప్తున్నారు. ఎందుకు అర్థమైందా?
హార్బర్ లో పోలీస్ హడావిడి జాస్తి అయింది. 6 మాసాలు స్మగ్లింగ్ ఆపాలంటున్నారు చెట్టిఆర్. వీళ్ళు అంటున్నాడు కోహ్లీ. అంతేగా, అది మాత్రమే కాదు, కోహ్లీ సరుకు బాయి సరుకు 30 లక్షలు ఇరుక్కుపోయే సిప్ లో చెట్టిఆర్ డీలే ఉంటాడు, వదులుతాడా కోహ్లీ? లాలాజీ, శెట్టి గారు కుదరదు, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అంటున్నారు. నేను ట్రై చేస్తాను, ఒక్క ట్రై. చెట్టిఆర్ అలా ముడియాదది, నీ సెగిపోరియా. ఇదో నీ ఊరు బచ్చ చుమ్మాయిరు. షిప్లోంచి వీళ్ళ సరుకు నేను బయటికి తీసుకొస్తాను. నీ ఎప్పుడు కొండువరా మాటికిట అవలవదా. తెలుసు, ఇరుక్కుంటే క్లోజ్, కానీ బయటికి తీసుకొస్తే కొలీ సాబ్ షిప్ మాల్ బయటికి. ఠీక్ హై, ట్రై కరదు. నై నై, ఏ నై హోగా. చెట్టిఆర్ చెట్టిఆర్ అయ్యరు, శెట్టి గారి వల్ల కానిది నేను చేస్తే ఆ తర్వాత హార్బర్ నాదేనని చెప్పండి. అగర్ హమారా సాబ్ నే ఏ కామ్ కర్ దియా తో ఉస్కే బాద్ చెప్పండి. ఉస్కే బాద్ హార్బర్ కా కింగ్ హమారా సాబ్ హోగా, శెట్టిఆర్ నహీ. తిరిట్టు పోయాం. అప్పుడు పేసకూడదు. ఆమా ఇవరోడ పేసకూడదు, పేసనా ఏం స్టేటస్ కొరంజడం, నీంగలే పేసకింగ అన్నా. శెట్టిఆర్ జానే దో, కిసి కో కామ్ తో కర్నాయే హై, మైనే ఫ్యాసలా కర్ లియా, నాయుడు జీ కామ్ కరేగా. లాలాజీ నో, ఆప్ క్యా కహతే మంజూర్, ఆప్ క్యా కహతే జీ మంజూర్, యే మేరా ఆఖరి ఫైసలా హై నాయుడు జీ, యూ డూ ఇట్. కొట్టేవలే ఛాన్స్ నాయుడు. నాయుడు ఇన్నాళ్ళ తర్వాత సముద్రానికి వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాను నాయుడు. ఓ గుడ్డి తెచ్చుకుంటుంటే బాగుండేది. అవసరం అయితే తెచ్చుకోవాల్సింది కదా. ఒంటరిగా వచ్చేసాను నాయుడు, ఓ చిలకని కూడా తెచ్చుకుని ఉండాల్సింది. అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకో. ఏమన్నా? అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకోవాల్సిందే కదా అన్న. నాయుడు చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. హయ్యా అది ఎందది హయ్యే, మసకేళ చూడు నీకుంది తోడు, రాసిలక అందం రాతిరికే సొంతం. చల్లాకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. అయ్యా అది ఏందది హయ్యే. చుక్కలు చూడాలి, నీ చేతలలో నా దిక్కులు అదరాలి, అజ చూపులలో నా చుక్కలు చూడాలి, నీ చేతలలో నా దిక్కులు అదరాలి. మోగుల మాటున కసికసిగా ముద్దుల దొంతరలివ్వాలి, వెచ్చని వన్నెల చాటునానే ముచ్చటలాడుకోవాలి. నువ్వు పాడాలి నే పాడాలి పడవగాలి. చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. కొయ్యా కొయ్యి అది ఎందది కొయ్యి, అది కొయ్యా కొయ్యి అది ఎందది కొయ్యి.
కోకారై గుసగుసలాడేమే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేమే కోకారై గుసగుసలాడేమే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేమే నీలోదిగి నిలువెల్ల అల్లుకుపోతా శిలకమ్మ గూటికి సేరే గువ్వల్లే ఒడిలో వాళ్ళ చిత్తెమ్మ నువ్వాడాలి నే పాడాలి పడవుగాలి చల్లకి చిన్నది ఉంది మజాళ్ళకు రమ్మంటుంది చల్లకి చిన్నది ఉంది మజాళ్ళకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్య అది ఎన్నది కొయ్య మసకేళ చూడు నీకుంది తోడు రాసిలక అందం రాతిరికే సొంతం చల్లకి చిన్నది ఉంది మసాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్య అది ఎన్నది కొయ్య అది ఎన్నది కొయ్య నమస్తే లాలాజీ. కోహ్లీ సర్కు బాయ్ సర్కు తీసుకొచ్చేసాను. అరే వాహ్, మాల్ ఆ గయా. నాయుడు భాయ్, క్యా కమాల్ కియా. ఓ చచ్చియార్, అబ్ క్యా మూహ్ దిఖాయేగా. నాయుడు భాయ్, హౌ మచ్ మనీ, కిత్నా తుమ్కో పైసా దేనా? పైసా వద్దు, ఇది నా బహుమతి చచ్చియార్ ఫ్యామిలీకి. ప్రెజెంటేషన్ తోఫా గిఫ్ట్ చచ్చియార్ ఫ్యామిలీ. నా అప్పవే సొన్నాయి ఇవంగలెల్లాం విడకూడదని. ఇప్పు పాతింగ్లా, కస్టమ్స్ ఇన్ఫార్మ్ పన్నీ కూడా ఎప్పుడు కొండు వందారో తెలియలే. இந்த இன்ஃபார்ம்ஸ் கஸ்டம்ஸ் எதையும் சரி வராது. நம்ம ஆளுங்களை நாலு பேர் வச்சு அவ எலும்பு முறிச்சு போட்டுக்கணும். இப்போ என்ன பிரயோஜனம்? இது எல்லாம் வெளியே தெரிஞ்சா நம்ம கௌரவம் அவ்வளவுதான். கௌரவம் மட்டும் இல்லை, நம்ம செட்டியார் குடும்பமே க்ளோஸ். நாம எல்லாம் போக வேண்டியதுதான் அண்ணா. கிளியும் கொன்னுடும் அந்த வீர்நாயுடு, அவர் வைஃப், அந்த ரெண்டு குழந்தைகள் யாரும் உயிரோடு இருக்கக்கூடாது. ఎవరు? నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా, కాపాడండి. ఆగండి 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 ఆగండి, ఏమైంది? రెండు రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు. నేను దిక్కులేదన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. రెండు రోజు నీలా షర్ట్ తీసుకురా. ఎమర్జెన్సీ వార్డు. ఉదరే సార్, టైం హో గయా. నమస్తే. బేబీ హై ఫీవర్, డేంజర్, అర్జెంట్. మీరు ఐఎమ్ సారీ, కమ్ టుమారో మార్నింగ్, కలిసి వేయా. అయ్యా, బిడ్డ సావు పట్టుకుల్లో ఉంది. అది అడ్మిషన్ అయ్యి అయ్యో చెప్ప. బీమారీ బడి ఆగితో అరే బోరానా క్యా? అయ్యో డాక్టర్ పేరెంట్ అడుగు. ఆప్కా నామ్ క్యా హై సాబ్ పూచ్తే హై. క్యో క్యో? ఇంటి అడ్రస్ అడుగు. ఆప్ కహాన్ రహతే హై, ఘర్ కా అడ్రస్ క్యా హై? అడ్రస్? బిడ్డ పాప ఉన్నారో లేరో తెలుసుకో. కితనే బాల్ బచ్చే హై ఆప్కో? బచ్చే? మీరు పిల్లలు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డకు వైద్యం చేయాలని చెప్పు. ఆప్కి బచ్చోకి ఫికర్ హై తో ఇస్ బచ్చేకు. వెళ్ళండి, బిడ్డను జాయిన్ చేసుకోండి. సాబ్ బోల్ రే. వెళ్ళండి.
सिस्टर सिस्टर बिड साव बतको रा అది స్లమ్ ఏరియా అని ఓహో స్లమ్ ఏరియా అయితే రాదా రారంట అది లేదు ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు ఎంత వయసు బిడ్డకు ఏడాదిన్నర ఈ బిడ్డ తసతిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టర్ నా వాళ్ళకి ఏమైనా గతి లేదు నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ అంతే కదా ఏమయ్యా ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్ కొందాం 5 కొని మన ఏరియాలో నిలుపుదాం మనకే ఉంటాయి పేదోళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం ఐదంటే కొందాం తెలిసిందా కూర్చో మీరు కూర్చోండి నర్సమ్మను ఏమైందో కనుక్కో అయ్యా అంత సవ్యంగా జరుగుతుంది గండం గడిచిందట కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట ఖర్చు ఎంత సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అమ్మా ఏం లేదమ్మా డాక్టర్ గారు వచ్చారు సార్ ఆయన తల పెట్టు థ్యాంక్స్ ఒక ప్రాణాన్ని కాపాడు అది మా వల్ల కాదు నీ వల్లే అవుతుంది నన్ను ఏమనుకోవద్దు పొద్దు మేఘం పూల జల్లుకు దిశను నేడు చల్లనైన మనసుదు ఆడి పాడుతున్నవి చూడు ఇది కళాకాలం
ఇద్దరు మీ ఒళ్ళనే పడుకున్నారా? సూర్యుని చూడండి, కాలు మీద కాలేసుకుని పడుకోవడం కూడా మీలాగే పడుకున్నాడు. పెద్దయ్యాక నాన్న చేసే పనులే నేను చేయాలి అని రోజుకు 100 సార్లైనా చెప్తాడు. నిజంగా తప్పు చేస్తున్నా? ఏ నా వృత్తి నాతో పోని వీళ్ళకెందుకు ఇది? పిల్లలకి ఇలాంటి ఆశలు రాకూడదు. వీళ్ళు బాగా చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇద్దరిని వైజాగ్ పంపించు, షకీలతో ఉండి అక్కడే చదవని, అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఏంటి మీ పిల్లలు నీకు దూరం అవుతారన్న ఆలోచన? మీరుండగలరా? ప్రాణంలా చూసుకుంటున్నారే వీళ్ళని విడిచి మీరు మాత్రం. నేను ముఖ్యం, ఈ పిల్లలు ముఖ్యం. నేను మాట చెప్పనా? ఈ క్షణంలో పోయినా సంతోషంగా చేస్తాను. పెంచుతాను. నిజమండి? చాలా సంతోషంగా. అబ్బా, ఈ పేదాన్ని కాపాడండియ్యా. ఎవరు? నా ప్రాణాల మీదకి వచ్చిందయ్యా. నాయుడయ్యా, నాయుడయ్యా, దయచేసి రండి అయ్యా. ఎవరు మీరు? అమ్మా, ఏమైందమ్మా మీకు? దయచేసి రమ్మనమ్మా, నాయుడు గారిని రావద్దని చెప్పమ్మా, ఆయన ప్రాణాలు కాపుదమ్మా. అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు వస్తే. నీళ్ళ అస్థికలు కలిపేటప్పటికీ చిట్టియారు కుటుంబాలు ఏ మగాడు బతికొనకూడదు.
हरि ओम ज्येष्ठ मासे भृगुवासरे नम भार्या नीला नान वेलो भार्या तर्पण प्रासम साधम करिष्ये संकल्प कौन है? ए, कह रहा? कह रहा जी? ए, कह रहा? इधर कौन लेंगे? इन्हें ना इधर? ए, ना, ना मुंह, इधर आना नहीं, छोड़ दो, छोड़ दो मुझे, छोड़ दो, छोड़ दो। யாரு யாரு அது என்ன வேணும் பெரிய செட்டியாரை பார்க்கணும் நான் தான் பெரிய செட்டியார் நான் தொழுச்சூறு பிள்ளை
తమరే పేరు పెట్టాలి. పవా కొడుకండి. సభాష్ గణేష్ గణేష్ని వెళ్ళు. గణేష్ ఇందా పట్టుకో. గొడవపడకూడదు, వాడికి వేరేస్తాను. ఎప్పట్లాగా పాప రాధ పేరును అర్చన చేశాను విఘ్నేశ్వరుడికి. ప్రసాదం పంపించండి, పసిపిల్ల క్షేమంగా ఉంటుంది. ఏదే పసిపిల్ల నాయుడు ఎన్నవా? రాధ పసిపిల్లట. శాస్త్రి గారు పిల్ల పిడిగైపోయిందండి. నాయుడు పాటలు ఇక చూడాల్సిందే. పట్టుకో పక్కన. డబ్బులే తగలేదు కదా, చెప్పు నాన్న. కాలం శరీరం కాబట్టి తట్టుకుంది. ఏమిటి వీరనాయుడు గారు బడాయిలు పడుతున్నారే? అయ్యా నాయుడు గారు ఉన్నారా? కూర్చొని వస్తారు. నా పేరు శంకర్, ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని, ఈ మధ్య రావడం లేదు. అర్జెంటుగా చూడాలి సార్. ఏమిటి విషయం? నాయుడు గారు ఉంటే 5 నిమిషాలు మాట్లాడాలి. నాన్నగారు పూజలో ఉన్నారు, రావడానికి అరగంట అవుతుంది. ఏం కావాలో నాతో చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అతను నాయుడు కొడుకే. అలాగా? అయ్యా నాకు ఒక్కగానొక్క బిడ్డ. గత 4 ఏళ్ళుగా పడరాని పాటలు పడ్డాం. ఇప్పుడే వాడికి పని దొరికింది. అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. పాస్పోర్టు వీసా అన్నీ రెడీ అయ్యండి, రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి. భయపడకుండా చెప్పండి. నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి. ఒక అబ్బాయిని గుర్తించేశాడు. కుర్రాడికేమైంది? ఆ స్పాట్లోనే చచ్చిపోయాడు. మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా. కానీ వాడు తప్పేమీ లేదయ్యా. రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు. వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా. ఏ కారు అయ్యా? గుర్తించింది ఏ కారు? అంబాసిడర్. ఎవరిది? నా కారేనండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు, అది నా కొదిలో పెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి అయ్యా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. ఐర్తో చెప్పి డబ్బు తీసుకో. మిన్ సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయట తీసుకొస్తా. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు. బాబు ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీరనాయుడు కొడుకుని, ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటిదాకా లాగులు వేసుకునే ఓడివి, ఈరోజు నాయుడిని మించిపోయావా? రేయ్, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నాన్నా నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 లాకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు. చూశాను సూర్య. వద్దు, ఇది నీకు అనవసరం. కథనోళం వెళ్ళు. కాశీపై యమాలిపిం తమోరిం సర్వ పాప నమ్రణ కోసం దివాకరం జ్వాలా పుష్ప పాని మే సూర్యదేవ్ కో నమస్కార్ కర్కే ఛోడ్ దీజియే గంగే కే హమ్నే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మానం సమర్పయామి. నాయుడ్ బాబా. అజిత్ అజిత్.
బాబా బాబా ముంచే ఇన్స్పెక్టర్ బననా బాబా ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు వాళ్ళ పితాజీలాగా ఇన్స్పెక్టర్ కావాలట చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్కు కూడా వెళ్ళొచ్చాడు ఇన్స్పెక్టర్ మతి తింటూ సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా బాబా మా ఎక్సైజ్ ఎంత బాబా పోలీస్ కి ఎక్సైజ్ ఎంత బాబా కరు అక్కర్లేదు అక్కర్లేదు అది వద్దు అటెన్షన్ బాబా స్టాండ్ ఇట్ ఈస్ బోలో బాబా సరే స్టాండ్ ఇట్ ఈస్ బాబా బనదో బాబా సరే ఇక మీదట నువ్వే నా ఇన్స్పెక్టర్ నా సొంత ఇన్స్పెక్టర్ నాకు మాత్రం పండు రేపటి నుంచి పనిలోకి రమ్మనండి ఊరికి వచ్చిపోతాడు నాయుడు బాబా అడగండి అయ్యగారు అయ్యగారు ఎస్పీ ఎస్పీ గారు వస్తున్నారు ఎవరు ఏ ఎస్పీ రాఘవ రాఘవ పాత రాఘవేలే ఇక్కడికి ఎందుకు వచ్చాడు తెలియదండి ఇదిగో వచ్చేస్తున్నారు రాణిరా చూడు అంటే కదా లేదండి ఇచ్చిద్దామని నమస్కారం వెళ్ళండి నా పేరు రాఘవ తెలుసు ఎస్పీ 20 ఏళ్ళకు పూర్వం మీరు నాకు తెలుసు రండి పర్వాలేదు రండి నా దగ్గర సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు ఇంటికి వచ్చేవాళ్ళెవరు వారెంట్తో రారు ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి రైట్ నేను పోలీస్ అధికారిగా రాలేదు వీర్నాయుడు గారి సహాయం కోరొచ్చాను కూర్చోండి మీరు పైన కూర్చోండి ఇది నాకు అలవాటు మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నా కూతురికి వచ్చే వారం పెళ్ళి శుభం కానీ ఇది ఇప్పుడు జరగదు తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది అయ్యో దారి తను తెలియకుండా మంచాన పడింది అసలు ఏం జరిగింది నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది నలుగురు అబ్బాయి పెద్దింటి వాళ్ళు భర్త బయలుగా నా కూతుర్ని దేవుడా ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎరక్కొట్టకపోయారా దొంగ వెదవల్లి ఎవరో కనిపెట్టాను కానీ కొట్టలేకపోయాను జైల్లోనూ వేయలేకపోయాను మంత్రుల కొడుకు మంత్రుల కొడుకులు నీచమైన మంత్రుల కొడుకులు మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసుండేవాడిని ఐజీతో కూడా చెప్పాను దీనికి సాక్షులున్నారా అని అడిగారు లేరు మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడిగారు అవి లేవు వాళ్లకు చాలా ధనబలం ఉంది అధికారం ఉంది ఈ కేసును క్లామప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు నోరు మూసుకోలేదు నా కూతురే నేను ఎలా భరించగలను నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను మీ బాధ నాకు అర్థమైంది బాధ మాత్రమే కాదు నాయుడు గారు ఆ దుర్మార్గు నేను ఆడపిల్ల తండ్రిని నేను చూసుకుంటాను మీరు ఎక్కువసేపు ఇప్పుడు ఉండకూడదు బయలుదేరండి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను
నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు, కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. జీవితాంతం అతను మంచం మీద పడి ఉండాలి. మీకు తృప్తే కదా? రాధ మమ్మల్ని చూసింది. మిమ్మల్ని మాత్రమే చూడలేదు. మీ పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను. ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో. చూడమ్మా, వాడు తప్పు చేశాడు, అనుభవించాడు. తప్పని నిర్ణయించడానికి మీరెవరు? మీకేమిటి అధికారం? రాధమ్మా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి? నాన్న, ఒక్క విషయం చెప్పు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరినా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి? ఎందుకు ఎందుకు చేయించావు దారుణం? మాట ఇచ్చానమ్మా. ఎవరికి? నాలాంటి ఓ తండ్రికి. పర్వాలేదే, ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ. వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసిండొచ్చు. శిక్షించడానికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసుంది, శిక్షించడానికి కోర్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండికి అల్లాడాం. నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటామని నమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు, పోలీసుల గురించి ఆలోచించలేము. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం అయ్యే అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. నిన్న పుట్టిన పెళ్ళికి నేను చేయి చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? చేంజ్ చేసుకున్నాడు మన నుంచే. ఊరుకోరా. ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు నన్ను కొట్టావు? కాళమ్మా, చలమే నువ్వు చేయచేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్ను ఏం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపనే ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్. వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకుని చూస్తున్నాడు చూడు. వాడిని ఆపాను, నేను ఆపుతాను. రేపు సత్యం వస్తాడు, వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు. వాడిని ఆపుతాను, నేను ఆపుతాను. తాటాకులు, తగరక బ్రేకుల, గుడిసెల్లో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా. వాడిని ఆపుతాను, నేను ఆపుతాను. మీ అమ్మను తర్వాత కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపుతాను, నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం. మరో మార్గం లేకనే తల్లి. ఆలోచించి చెప్పు, నువ్వు చేసింది తప్పు అని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బ్రతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా?
రాధా నీకు అర్థం కాదమ్మా నేను చెప్పి కాలేదు అర్థం కాదు అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నేను చెప్పే మాట తల్లి ఆయన వెళ్ళిపోమను చెప్తా కదా నువ్వు నా మాట విను నువ్వు పో నాయుడు రండి వీరనాయుడు గారిని చూడాలి నాన్నగారు ఒంట్లో బాధని పడుకున్నారు అత్యవసరంగా వారిని చూడాలి కూర్చోండి కూర్చోండి నాన్న నాన్న ఎస్పీ వచ్చారు రాఘవ్ గారు అర్జెంటుగా చూడాలట పిలవమంటారా నమస్కారం ఆరోగ్యం బాగాలేదా ఆ చైర్ తీసుకో కూర్చోండి సార్ పాండురంగం తెలుసా మీకు నాన్న అదే మన పాండు కొన్నాళ్ళు నా దగ్గర పనిచేశాడు వాణ్ణి మా డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు మీకు వ్యతిరేకంగా మీ గురించి అతను సాక్ష్యం చెప్తాడు అప్రూవర్గా మారిపోతాడు నాకు సహాయం చేయబోయి మీరు కష్టాలు ఎదుర్కోవడం తలుచుకున్నప్పుడు నేను ఒక పోలీస్ అధికారి నేను దీన్ని ఆపలేను ఆపనకూడదు మీరు ఈ అనర్థాన్ని ఎలా ఆపుతారో నాకు తెలియదు ఏమిటో నాకు చెప్పాలనిపించింది అంతే వెళ్ళొస్తాను నా కూతురు నీ దయవల్ల సుఖంగా ఉంది చలమైన పిల్ల అన్న చాలా అంకుల్ లేదు నాన్న హైదరాబాద్ ఏదో పనిచేసుకురామని మీరే గారిని పంపించారు మర్చిపోయారా ఇది నేను చూసుకుంటానన్న ఏ నా మీద నమ్మకం లేదా సూర్య ఏ పని ఎలా నాకు తెలుసు పాండు కోర్టుకు రాకూడదు వచ్చినా మాట్లాడకూడదు అందరూ మనవాళ్ళు జోక్యం చేసుకోరు బయట వాళ్ళని పెట్టాలి వాళ్ళకి వివరాలు ఏమీ తెలియకూడదు అసలు మన మనకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు నేను చూసుకుంటానన్న నాయుడు గారు
जो भी कहूंगा मैं जो भी कहूंगा सच कहूंगा सच कहूंगा सच के सिवा और कुछ नहीं कहूंगा और कुछ नहीं कहूंगा। సూరి మాట్లాడుతున్నా, పాండు కోర్టులోనే. వద్దు, ఫోన్లో వద్దు, నేరుగా రా. సరేనన్న, మీరు కంగారు పడకూడదని నేను ఫోన్ చేశాను. సూర్యం సాబ్, పాండు క్లాజ్. నిన్న ఎవడు ఇక్కడికి రమ్మన్నాడు? బోన్లో ఒక్క మాట కూడా చెప్పలా, మరగయ సాలా. నాన్న, ఫోన్ పెట్టేనా? నాన్న, ఏమిటి? సరే, డబ్బు కోసం మనిషిని పంపితే చాలని చెప్పానుక, నువ్వెందుకు వచ్చావు? క్యా ఫిగ్రహ సాబ్, ఎందుకు భయపడుతున్నారు? కోర్టులోనే ముగ్గురు ఇన్స్పెక్టర్లు 40 మంది పోలీసులు పట్టుకోలేకపోయారు, ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకుంటారు? ఇక్కడికయ్యా సాలా. కమాల్ హాయ్ సాబ్, ఇతన జీప్, వ్యాన్, రంజన్ బుల్లెట్, ఈ టెంపోని ఏమీ చేయలేకపోయాయి. బండి మార్చలేదు? ఎందుకు? అదే బండి. అవును. షిట్. ఏం సంగతి? ఏదా ఇన్స్పెక్టర్ సెల్యూట్ కొట్టరా? ఏమిటి అయ్యారు, ఏం సంగతి? అరే, ఏంటి అందరు పొద్దున్నే మా ఇంటికి వచ్చారు అందరు? నమస్కారం. ఏంటి ఎస్పీ గారు, మీరు ఈ టైంలో ఏమిటి సంగతి? మర్జీ హై, ఇన్సాన్ కే ఇఖ్తియార్ కుచ్ భీ నహీ. ఏం మాట్లాడుతున్నారు భాయ్? ఎవరికైనా దెబ్బలు తగిలాయా? ఏమిట్రా, ఎవరు ఏం మాట్లాడారు చెప్పుకుంటారు? ఏమిట్రా నాయుడు భాయ్, హిమ్మత్ రఖో, మేరా బేటా ఆప్కా బేటా హై. నాకేం అర్థం కావట్లేదు కోహ్లీ. అయ్యా, ఏమిటా చెప్పండి అయ్యా. మై సన్ ఈజ్ యువర్ సన్. సుజాన్కి ఏమైంది? సుజాన్కి సూర్య అక్కడ సూర్యన్ పిల్లరా. Oh.
కాలిపోయాడు. చూస్తే భరించలేదు. చూడకండి నాయుడు గారు. సూర్యుడు నిదురించలేడు, నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, కనులా మీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను. ఉదయించు సూర్యుడు నిదురించలేడు, నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. నేను వెళ్ళిపోతాను, నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను నాన్నా. ముందు అమ్మని చంపేశావు, ఇప్పుడు అన్నయ్యనే చంపేశావు. ఇంకొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటే నేనే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాను. నీ బిడ్డగా బ్రతకాలనే ఆశ నాకు పోయింది నాన్న. నేను అనాథను అనుకుంటాను, వైజాగ్ తిరిగి వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు రాకు, నా గురించి ఆలోచించుకో. నువ్వు బతికి నా చచ్చిరా నాకు అనవసరం. నన్నదిలే నాన్నా. నీకు భార్య లేదు, కొడుకు లేడు, ఇక మీదకి కూతురు కూడా లేదనుకో, నాకు తెలియద కలదేశాను అనుకో, నన్నదిలే.
వాచాయ నమః మహాగణపతే నమః సర్వోపచార పూజాం సమర్పయామి. ఆనవాయితీగా రాధమ్మ పేరుతోనే అర్చన చేశాను, ప్రసాదం తీసుకో. స్వామి నాయుడు, ఇప్పుడైనా మన రాధమ్మ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోమంటావా? వద్దురా, దాన్ని వదిలి, దాని జీవితంలో జోక్యం చేసుకోనని మాట ఇచ్చాను. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో పాపం తెలియదు. ఏం కష్టపడదు, అది నా బిడ్డ, బతకడం తెలుసు. ఎవరొచ్చారో ఒకసారి చూడు. కొత్త ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళమని చెప్పు. రై, నేను చెప్పానని చెప్పు. నైట్ బాబా, నేను చూస్తా, నేను చూస్తా. పూజ చేయడానికి మన దగ్గర పర్మిషన్ లేదట. పూజ చేయడానికి అవన్నీ రా, పర్మిషన్ అడగాలి. అది కాదండి, ఈ సీరియల్ లైట్లు లౌడ్ స్పీకర్లు కట్టడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదట. 30 ఏళ్ళుగా పర్మిషన్ తీసుకున్నా పూజ చేస్తున్నా, అది అడగొచ్చుగా? అడిగామండి, 30 ఏళ్ళుగా ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇక మీద అలా జరగకూడదని చెప్పారు. ఎవరు ఆఫీసరు? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ ఎవరు అయ్యారు? అనాథ సేవా మందిరం. సీజ్ ఆల్ దిస్ వెహికల్ సార్. పేదవాళ్ళకి ఉపయోగపడే బళ్ళు, వాటిని మనం సీజ్ చేస్తే ఎలా? ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు తెలుసు. డూ వాట్ ఐ సే సార్. పెద్దవాళ్ళతో గొడవ, వీరనాయుడు గారి విషయం, అనాథ సేవా మందిరం, ప్రాబ్లం వస్తుంది సార్. మీకు జీతం ఎవరిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లేక వాళ్ళ? సీజ్ దమ్ రైట్ నౌ. తెలుసురా, తలకాయ ఎగర కొట్టే ముట్ట అని. ఇక ఎవరు అచ్చమని మీరు చేసేసుకుంది? అసిస్టెంట్ కమిషనర్. ఎవరు కమిషనర్? పబ్లిక్ లో అందరి ముందు కొట్టి వేడిలు వేసి తీసుకుపోయారు. మీద సిగ్గు లేదు అన్నమాట ఇక్కడ చెప్పడానికి. మీరందరూ ఏం చేస్తున్నారా? చేతులు గాజులు తగిలిస్తున్నారా? 35 ఏళ్ళు ఎవరన్నా చలమని మీరు చేసుకున్నారా? చేస్తే వదిలే వాడినా. ఏమయ్యారు? ఏంటి, ఏం కావాలి వాడికి? ఎందుకు అరెస్ట్ చేశారు వాడిని? తెలీదండి. ఎరా నీ సాంసరణ పురా పో. ఎరా నీకేమైంది? అడగొచ్చుదా, నోట్లో రాళ్ళడ్డం పడ్డాయి నీకు? ఆ ఏసీకి మన వాళ్ళు కనిపిస్తే చాలు, చావగొడుతున్నాడండి. పో, వయసు అయిపోయిందా నీకు? ఎరా నువ్వేం చేస్తున్నావు? అడ్డగాడితే అడగొచ్చు కదా. ఏదైనా అడిగితే లోపల వేసేస్తారండి. అయ్యో లోపల వస్తారు, భయం. కాకి చొక్కా వేసుకున్నాను చూస్తే చాలా చవడం పోస్తాయి మీకు. ఇలా చూడరా, ఇదంతా పోలీసులు ఇచ్చిందే. చూడు, తగ్గి చూడు, తగ్గి చూడు, చూడు. భయపడితే ఉండిటా ఉండేదా? ఎక్కడ కమిషనరీలు? ఎక్కడ అడిగారు? వద్దు, మీరెందుకు అక్కడికి? లూట్ అయ్యారు అనేది. లోపల ఉండేది ఎవరు? చలవయ్యా. ఎవరు తెలుసు వాడిలు? ఎవరు తెలుసు? ఏ స్వామి నీకు తెలుసా? తల్లి చాలా చెప్పడానికి భయమా? నాయుడు బాబా నాకు తెలుసు. Thank you.
పాటిల్ షాప్ హై కమిషనర్ షాప్ బులా పిలు కమిషనర్ షాప్ నాకు వేరే దారి కనిపించలేదు. నీ పుట్టిన దగ్గర నుంచి నాతో పెరుగుతున్న పాపాన్ని తుడిచేయడానికి మరో మార్గం కనిపించలేదు. పాపం నాతోనే పోనీ, పుట్టిపోయే వాళ్ళైనా మంచి వాళ్ళు కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నాను. వీడికి నువ్వెవరన్నా తెలియదు నాన్న. నేను ఒక అనాథని అనే వారు నమ్మారు అని నేను నమ్ముతున్నాను. బేటా ఏక్ మినిట్. నీ పిండ మగ పిల్లవాడా? అన్న ప్లీజ్, నువ్వు వాడిని చూడకూడదు. ఎటువంటి తాతయ్య ఉన్నాడని వాడికి తెలియకూడదు. వెళ్ళిపోనన్న ప్లీజ్. చూసావా, అరెస్ట్ వారెంట్ ఫర్ వీర్ నాయుడు. నాయుడు కిదర్ ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? తెలియదండి. సర్చ్ ఇదర్ దేఖో మేర తాతావ్ ఇదర్ లేక్ నాయుడు బెక్ కిదర్ నాకు తెలియదు. ఇట్స్ లేట్ ఆ ఏయ్ నాయుడు బెక్ కిదర్ బాల్ నాయుడు కిదర్ తెలియదు. మిలానాయ్ నై మిలా సార్.
వీర్ నాయుడు ఎక్కడ? ఇక్కడ లేరు. ఎక్కడున్నారు? నాకు తెలియదు. అరెస్ట్. ఓ జోపిడి చెక్కరో దోషి, తుమ్ ఓ ఘర్ మే దేఖో, చల్ ఆగే చల్, థియేటర్ లాక్ కరో, తుమ్ ఉదర్ దేఖో, చల్, ఏ ఘర్ భీ ఛోడ్నా నహీ. వీర్ నాయుడు ఎక్కడ? నాకు తెలీదు. వీర్ నాయుడు కిద, వీర్ నాయుడు కిద. నాయుడు గారు, పోలీసులు వస్తున్నారు, పారిపోండి పారిపోండి, పోలీసులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, పారిపోండి 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 పారిపోండి. ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు కదూ? నై సార్. వై? వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ సార్, బట్ పబ్లిక్ అంతా అతని పక్షానే ఉన్నారు, దెబ్బలు తింటున్నారు, కానీ ఎక్కడ దాక్కుంది చెప్పనంటున్నారు. అతని కోసం ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. ఈరోజు కూడా అతన్ని కాపాడేందుకు ఒక ఆవిడ సజీవ దహనం చేసుకుంది, దట్టు నా కళ్ళ ముందు. ఇటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది ఎందుకు దేవుళ్ళ పూజిస్తున్నారో నాకు అర్థం కావడంలే. Maybe it's not the public alone. Someone is helping. Sir. Ade, marink evaraina meer ekkada raid cheyaboyedi, ekkada search cheyaboyedi, mundugane athaniki inform chestunaro em? Artham kale. Veer Naidu ki iddaru pillalani meeku telusa? Edo petrol bunk accident lo chanipoyarani. Abbayi chachipoyadu, kaani ammayi chavaledu. Chinna tanamlone valani Vizag pampincharu. Ayaniki oka kooturu undani ikkada chaala mandiki teliyadu. సార్, దానికి కేసుకి అయ్యా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు వెళ్ళండి, అంతా మేము చూసుకుంటాం. అయ్యో బాగుంటుడా నాయుడు గారు? అయ్యో ఏం చెయ్యలేదు, మాట్లాడలేదే, ఎక్కడా ఎక్కడ అన్నారు, నోరు విప్పలేదే. నాకెందుకు ఇంత ధైర్యం వచ్చేసిందో. చెల్లం, అయ్యని తీసుకెళ్ళి పడుకోబెట్టు, రెస్ట్ తీసుకొని రాపో. మీరు బాగుండాలి. నేను బాగానే ఉన్నాను. పోతాను. నేను పోతే నాయుడు గారి కోసం చచ్చిన తృప్తే నాయుడు గారు. నేను వేరైన వచ్చాను చూడమ్మా. మాట మంతి లేదు, మారకం లేదు, రాత్రి గడవదు నైట్ అయ్యా. అంజమ్మ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. ఆవిడకి
చాలు స్వామి, చాలు బాగుంటుందా? రంగా అయ్యా, ఫోన్ ఎక్కడుందా? ఇక్కడుందయ్యా. అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయ. నాయుడు, ఏంది నువ్వు చెప్పేది? కేసుకి ఫోన్ చేయబోతున్నా. ఎంతమంది డబ్బులు తినడానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇంతకాలం చేసిన దానికి అర్థం లేకుండా పోతుందిరా? నలుగురు బతకాలంటే ఒక్కడికి ఏమైనా పర్వాలేదు అనుకుంటూ బతుకుతున్నారా? ఇప్పుడు ఒక ముసలాడి కోసం 100 మంది చిన్నపిల్లలు, న్యాయం కాదురా? న్యాయం కాదు. ఎరయ్యా వదరా. ఎరయ్యా హలో నాన్నా, నువ్వా? నాన్నా నువ్వా? నేను వీరి నాయుడిని మాట్లాడుతున్నాను. అక్కడ ఏసి గారు ఉన్నారా? ఏమైంది నాన్నా, నీకేం కాలేదుగా? అదే, నన్ను చూడాలని ఏసి సాబేస్తున్నారట. రేపు నా నీళ్లకు మీ అమ్మకు తద్దినం, అది పెట్టిన వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. చెప్పనన్నా. నా మాట వినమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే ఆయన ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు. ఆయన చెప్పమ్మా. నేను చెప్పలేను అన్నా. ఎవరు ఫోన్లో? ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు? ఎవరు ఫోన్లో? ఎవరు ఫోన్లో? మా నాన్న. వీర్ నాయుడు అని చెప్పు. ఏమిట? ఏం కావాలి ఆయనకి? నెక్స్ట్ పోలీస్ రైడ్ గురించి తెలుసుకోవాలా? చెప్పు. లేక ఎక్కడ దొక్కవాలో సలహా అడుగుతున్నారా? మన ఏం చెప్పారు ఫోన్లో? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన రేపు ఉండే చోటు ఫోన్ చేసి చెప్పారు. మిమ్మల్ని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు. నాయుడు మీద కేసు జరుగుతోంది, మీరొచ్చి సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డకు వారే పేరు పెట్టారండి, నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. వీర్ నాయుడు వివరాలు మీకు తెలుసు కాబట్టి సాక్ష్యం చెప్పాలి.
वीर नायडू का केस चल रहा है। तेलुसु। कोर्ट लो मीर वच्ची मा तरफुन साक्ष्यं चेप्पाले। मीर भयपड़कंडि मिम्मल्नि भद्रंगा मेमु तीसुकेल्तां। ए वीर नायडू अलांटि व्यक्तो मीकु तेलियदा? तेलुसु। अंदुके व्यतिरेकंगा साक्ष्यं चेप्पलेनु। मी भर्त इंस्पेक्टर केल्कर्नि एवरु चंपारो तेलुसा? तेलुसा? वीर नायडू తెలుసు తెలిసి కూడా సాక్ష్యం చెప్పనంటున్నారా? చెప్పను. ఏ ఎందుకంటే ఆనాటి నుంచి నా కుటుంబాన్ని పోషిస్తున్నారు, నా బిడ్డని మనిషిగా చేశారు, అందుకే చెప్పను చెప్పలేను. లెట్స్ గో. हमको अकेले छोड़ो। कुछ नहीं। वीर नायडू गारी नोट लेदु अनि मात्रादनि नातो चाला मंदि चेप्पारु। మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేను చాలా మామూలు మనిషిని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీరు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్, మీకు నేనేం చేయగలను? నేను ముందు అలాగే అనుకున్నాను, మీరు సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. మిమ్మల్ని ఎలాగైనా జైల్లో వేయాలని ఉర్రు తొలగాను. కానీ ఇంతమంది మిమ్మల్ని ప్రాణాధికంగా గౌరవిస్తున్నప్పుడు నేను అనుకున్నది తప్పనిపించింది. నేను చేస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి ఒకే ఒక వ్యత్యాసం ఉంది. నేను యూనిఫామ్తో చేస్తున్నాను, అది లేకుండా మీరు చేస్తున్నారు. అందువల్లే మీ సహాయం కోసం వచ్చాను. మీరు చదువుకున్నవారు పెద్ద పెద్ద మాటలు ఏవో అంటున్నారు. నేను చదువులేని వాడిని, నాకు చేతనైంది నేను చేస్తాను. ఏమిటో చెప్పండి. రేపు కోర్టులో తీర్పు, కానీ బయట అల్లకల్లోలం. ఎదుర్కోవాలంటే అనవసరంగా ప్రాణనష్టం జరుగుతుంది. రేపు ఏ ఆటంకాలు లేకుండా కోర్టు సాగడానికి మీరే హెల్ప్ చేయాలి. నేను వీర్ నాయుడు తలుచుకుంటే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కోర్టులో తీర్పు మీకు వ్యతిరేకం కావచ్చు, మరణశిక్ష అయినా పడచ్చు. సార్, నేను పదో ఏటే చావాల్సిన వాడిని. రేపు మీ కోర్టులో ఏ ఆటంకం రాదు, పదండి. ఇంకో సహాయం కూడా చేయాలి. రేపు మీ మనవణ్ణి మీరు ఆశీర్వదించాలి. Stop!
ఉంచారు బాబు. ఏదైనా తప్పు పని చేశారా? మీరు మంచివారా చెడ్డవారా? చెప్పండి, మీరు మంచివారా చెడ్డవారా? తెలీదు బాబు, నాకే తెలీదు. నీ పేరేంటి? వీరయ్య, వీరయ్య నాయుడు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. నీ పేరే నాది కూడా, వీరయ్య నాయుడు. దేవుడా, నీకేం కాదు నువ్వెళ్ళు, మేమంతా ఉన్నాం, నువ్వెళ్ళు. ఏమి కాదు నాయుడు, నీ వెనక ఎంతో మంది ఉన్నాం, నువ్వెళ్ళు నాయుడు. నిన్నెవ్వరు ఏమి చేయలేరు, నువ్వెళ్ళరా, మేమున్నాం, వెళ్ళరా.
ఓ చుక్క రాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది. కాలం తోడై కదిలాడు, కథగా తానే మిగిలాడు. మరణం లేని నాయకుడు, మదిలో వెలుగై వెలిశాడు. ఓ చుక్క రాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది.